హలో గైస్, నా పేరు మైత్రన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, నా ఫాదర్ డోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మనం అవతార్ 2 మూవీకి 2 డేస్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయి వరల్డ్ వైడ్గా, అండ్ ఇండియాలో ఎంత కలెక్షన్స్ వచ్చాయని డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియాలో ఎందుకని ఇప్పుడు ఫస్ట్ డే రికార్డ్స్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డ్స్ని ఇది బీట్ చేయలేకపోయింది, అవతార్ 2 బీట్ చేయలేకపోయింది, సో ఎందుకు బీట్ చేయలేకపోయింది అని కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇది ఇండియాలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినట్టయితే హిట్ అవుతుంది, వరల్డ్ వైడ్గా ఎన్ని కలెక్షన్స్ వచ్చినట్టయితే హిట్ అవుతుందని దాని డైరెక్టర్ అయిన జేమ్స్ క్యామరూన్ చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది 2 డేస్లో ఎంత కలెక్ట్ చేసింది? ఇది 2 డేస్లో వరల్డ్ వైడ్గా 190 మిలియన్ డాలర్స్ని కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1,571,93,65,000 రూపాయలు, అంటే ఆన్ యావరేజ్గా చెప్పాలంటే 1,572 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది ఇది 2 డేస్లో. సో పెద్ద అమౌంటే, నార్మల్ నెంబర్ అయితే కాదు, ఇది చాలా అంటే చాలా హ్యూజ్ అమౌంట్. అండ్ ఇండియా వైడ్ కలెక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డే 41 క్రోర్స్ అయితే వచ్చాయి, సెకండ్ డే 45.45 క్రోర్స్ అయితే వచ్చాయి, అండ్ థర్డ్ డే అంటే సండే రోజున ఒక 50 క్రోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఇది మనం స్టేట్ వైడ్గా కాకుండా లాంగ్వేజ్ వైజ్గా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే తెలుగులో అనే కర్ణాటకలో, ఆ తర్వాత వేరే స్టేట్స్లో కూడా, సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అయింది, అలాగే నార్త్లో కూడా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అయింది కదా, కేవలం ఇండియన్ లాంగ్వేజ్లోనే కాకుండా. సో మనం లాంగ్వేజ్ పరంగా చూసుకోవాలి కలెక్షన్స్. ఇంగ్లీష్కి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి. ఇంగ్లీష్కి 21.7 క్రోర్స్ వచ్చాయి ఫస్ట్ డే, సెకండ్ డే 24 క్రోర్స్ అయితే వచ్చాయి. హిందీకి ఫస్ట్ డే 11.5 క్రోర్స్ వచ్చాయి, సెకండ్ డే 14 క్రోర్స్ వచ్చాయి. తెలుగుకి ఫస్ట్ డే 5 క్రోర్స్ వచ్చాయి, సెకండ్ డే 4 క్రోర్సే వచ్చాయి. తమిళ్కి ఫస్ట్ డే 2.5, సెకండ్ డే 3 క్రోర్స్. మలయాళం ఫస్ట్ డే 0.3, సెకండ్ డే 0.45 వచ్చాయి. సో మీరు గమనించినట్టయితే తెలుగు 1 క్రోర్ తగ్గింది, మిగతావన్నీ కూడా పెరుగుతూనే వచ్చాయి. ఈవెన్ ఇంగ్లీష్ పెరిగింది, హిందీ పెరిగింది, తమిళ్ కూడా పెరిగింది, మలయాళం కూడా పెరిగింది. సో తెలుగు ఒకటే కొంచెం తగ్గింది, మిగతావన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. సో యాజ్ ఆఫ్ అయితే దీనికి నియర్లీ 86.45 క్రోర్స్ అయితే వచ్చాయి కదా. సో ఈ రోజు సండే రోజున ఇంకొక 50 క్రోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి, ఓవరాల్గా బాగానే వచ్చేటట్టు అయితే ఉంది, బట్ స్టిల్ ఫస్ట్ డే దీనికి 41 క్రోర్సే వచ్చాయి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ డే ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ని కొట్టిన సినిమా ఏదంటే అవెంజర్స్ ఎండ్ గేమ్. ఇది 53.1 క్రోర్స్ అయితే కొట్టింది, కానీ అవతార్ 2 మాత్రం 41 దగ్గర అయిపోయింది, అదైతే బీట్ చేయలేకపోయింది. అండ్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఇండియన్ 2022 బాక్స్ ఆఫీస్లో మాత్రం ఇదే హయ్యెస్ట్ హాలీవుడ్ ఓపెనర్, ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్కి 28.35 క్రోరే వచ్చింది. అండ్ ఇదే కాదు, ఇది స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ని కూడా బీట్ చేసింది, ఎందుకంటే అది కూడా 32.67 క్రోరే వచ్చింది. సో దాన్ని కూడా బీట్ చేసింది. సో వాటన్నింటినీ కూడా బాగానే బీట్ చేసింది, కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ని అయితే బీట్ చేయలేకపోయింది. అండ్ ఇది 2 డేస్లో అంత భారీ స్థాయిలో ఎలా కలెక్ట్ చేసింది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని మీద చాలా హెవీగా ఉన్న యాంటిసిపేషన్. సో అవతార్ 2 మూవీ మీద అండ్ జేమ్స్ క్యామరూన్ మీద మెయిన్గా చాలా ఎక్కువగా హోప్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆయన టైటానిక్ మూవీ డైరెక్టర్, అవతార్ మూవీ డైరెక్టర్. సో ఆయన సినిమాలు ప్రపంచంలోనే టాప్ 3 హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీస్లో 2 ఆయనవే. ఫస్ట్ టైం అవతార్ ఉంది, అండ్ సెకండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంటే, థర్డ్ మళ్ళీ టైటానిక్ ఉంది. సో ఆ 2 ఆయనమే, అది అవతారం టైటానిక్. సో ఆయన నుంచి వస్తున్న సినిమా, అండ్ అది కూడా చాలా నాళ్ళ తర్వాత వస్తున్న సినిమా, అండ్ ఎప్పుడో 13 ఏళ్ల క్రితం పార్ట్1 వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్ట్2 వస్తుందంటే ఆబ్వియస్లీ దాని మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. దాని కారణంగా ఏంటంటే ఫస్ట్ డే చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. హైలైట్ అయిన విషయం ఏంటంటే చైనా నుంచి కూడా ఫస్ట్ డే 18 మిలియన్ డాలర్స్ అయితే వచ్చాయి, అది హైలైట్. అది ఎందుకంటే బేసిక్గా చైనాలో హాలీవుడ్ మూవీస్ బ్యాన్, అలాంటి ఒక ప్రాంతంలో ఆ సినిమా రిలీజ్ అవ్వడమే గొప్ప అంటే, అక్కడ 18 మిలియన్ డాలర్స్ ఫస్ట్ డే రావడం అనేది ఇంకా గొప్ప విషయం. మేబీ హాలీవుడ్ సినిమాలన్నీ బ్యాన్ అయిపోవడం వల్ల హాలీవుడ్ సినిమాలకు బాగా మొహం వాచిపోయి ఉండడం అంటారు కదా, అంటే అసలు బాగా హెవీగా మిస్ అవ్వడం, అలా మిస్ అయ్యి ఉండడం వల్ల కూడా మేబీ అందరూ కూడా చాలా హెవీగా అవతార్ చూడడానికి అయితే వెళ్ళి ఉండొచ్చు అవతార్ 2. సో దాని కారణంగా కూడా చాలా హెవీ కలెక్షన్ అయితే వచ్చి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ 1 అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ 1గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యొక్క లింక్ని అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో అది సిచ్యువేషన్. సో మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇదంతా కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా అవెంజర్స్ ఎండ్ గేమ్ని ఎందుకు బీట్ చేయలేకపోయింది అనే విషయం ఆడుకుంటే, బేసిక్గా 13 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా, దాని కారణంగా పార్ట్1 చూసిన వాళ్ళకి నిజంగా అది గుర్తులేదు కూడా, ఈవెన్ చూసిన వాళ్ళు కూడా పూర్తిగా గుర్తులేదు. అండ్ పార్ట్ 2 మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో
అది మధ్య మధ్యలో మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వచ్చింది. అంటే 2017 నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది, కానీ మధ్య మధ్యలో బాగా డిలేస్ అవుతూ ఉండడం దాని కారణంగా కొంచెం హైప్ అయితే తగ్గుతూ వచ్చింది. కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ అలా కాదు కదా, ఆ హైప్ అది అలాగ మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది ఒక ఏమంటారు ఒక యూనివర్స్, అది వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు అండ్ అది కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు, నెక్స్ట్ లెవెల్ ఎండింగ్ ఉంటుంది ఆ సినిమాలో. సో ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ దాని మీద చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ భారీ హిట్ అయింది, దాని కారణంగా ఏంటంటే అండ్ ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోకుండా సినిమా రావడం వల్ల అవెంజర్స్ ఎండ్ గేమ్ అంత పెద్ద కలెక్షన్స్ అయితే కొట్టింది. అవతార్ 2 ఏంటంటే మరీ హెవీ గ్యాప్ తీసేసుకుంది, దాని కారణంగా ఇదైతే కొట్టలేకపోయింది. అయితే ఇంకా ఇండియాలో ఎంత కలెక్షన్స్ వస్తే హిట్ అని మాట్లాడుకుంటే, బేసిక్గా దీని బడ్జెట్ మొత్తంగా యాక్చువల్ ఫస్ట్ 250 మిలియన్ డాలర్స్ అనుకున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అది 350 మిలియన్ డాలర్స్ అయింది. సో ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2,900 కోట్ల రూపాయలు అయిందంట దీని మొత్తం బడ్జెట్. అండ్ ఇండియాలో ఇది సుమారుగా 200 కోట్ల రూపాయల పైన అమ్ముడైంది. సో ఇండియాలో 350 కోట్ల రూపాయలు కనుక వచ్చినట్టయితే దీన్ని హిట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో 350 కంటే తక్కువ వచ్చినట్టయితే అది హిట్ కాదు. సో అది సిచ్యువేషన్. అండ్ జేమ్స్ క్యామరూన్ ఏమని చెప్పడం జరిగిందంటే, వరల్డ్ వైడ్గా ఈ సినిమా $2 బిలియన్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. $2 బిలియన్ అంటే సుమారుగా ఒక 17,000 కోట్ల రూపాయలు, అంత కాదు ఓకే 16,000 కోట్ల రూపాయలు ఆన్ అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే డాలర్ రేట్ ఇప్పుడు 80 రూపీస్ ఉంది కాబట్టి 82 ఉంది, బట్ 80 అనుకుందాం అప్రాక్సిమేట్గా. సో 16,000 కోట్ల రూపాయలు కనుక ఇది కలెక్ట్ చేసినట్టయితే ఈ సినిమా హిట్ అని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్ట్ 1 అంత హెవీ సక్సెస్ని అయితే కొట్టింది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా ఇది పార్ట్ 1 100 crores గ్రాస్ అయితే చేసింది. సో అందుకని పార్ట్ 2 మీద కూడా అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అంత ఎక్కువ అమౌంట్కి అయితే అమ్మడం జరిగింది. సో దాని కారణంగా దీని మీద 350 crores అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇండియా వైడ్గా 350 crores అయితే కొట్టాల్సి ఉంటుంది. సో హిందీ బెల్ట్లో కొంచెం కొడతాదని అయితే అనిపిస్తుంది, చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో గ్రాస్ ప్రొడ్యూసర్ బ్రేకప్ ఫిగర్ 24.5 crore, కర్ణాటకలో 14.45, తమిళనాడులో 13.2, కేరళలో 5.85, హిందీ బెల్ట్లో 49.6, అండ్ ఇంకా ఆంధ్ర తెలంగాణలో 13.65 రావాలి, కర్ణాటకలో 6.8 రావాలి, తమిళనాడులో 5.7 రావాలి, కేరళలో 3.3 రావాలి, హిందీలో 23.1 రావాలి ఇంకా బ్రేక్ ఈవెన్ జరగాలంటే. సో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోవచ్చు ఆల్మోస్ట్, అదైతే మాత్రం నో డౌట్. కాకపోతే హిట్ స్టేజ్ వరకు వెళ్తాదో లేదనేది అయితే ప్రస్తుతానికి అయితే చెప్పలేం మనం. బట్ ఒకటి, ఇది బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ కూడా కొట్టేసింది కాబట్టి మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ బ్రహ్మాస్త్రం కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి లాంగ్ రన్లో. సో అవతార్ 2 కూడా లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి సో డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో 350 crores అయితే కొట్టేస్తుంది. సో 2 డేస్లో అయితే 1572 crores కొట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ని బీట్ చేయలేకపోయింది కదా, దాని విషయంలో కూడా మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది కూడా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదే గైస్ మొత్తం స్టాటిస్టిక్స్ అయితే మాత్రం. సో యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉంది, కానీ ఇంకా కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అవసరం. అండ్ ఇండియాలో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, 50-60 crores ఓపెన్ అవుతాయి, 60 crores పైన అవుతుంది ఇంకా ఫస్టే అనుకున్నారు, కాకపోతే అది 41 దగ్గరే ఆగిపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కలిగించింది. మెయిన్గా హిందీ బెల్ట్స్లో కొంచెం తక్కువ అయితే వచ్చింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ హిందీ బెల్ట్స్లో. సో అదొకటే ప్రాబ్లం, అంతమించి ఇంకేం లేదు. బట్ అవి కూడా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ రన్లో నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ అవన్నీ కూడా కొంచెం కలెక్షన్స్ని పెంచొచ్చు అని అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా గట్టిగానే ఉన్నాయి. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్.